హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు అయితే నాతో పాటు ఒక చాలా 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 స్పెషల్ గెస్ట్ ఉన్నారు, సుమన్ గారు. సుమన్ గారితో మాట్లాడి ఒక ఫ్యూ చిట్చాట్ చేసేద్దాం. హలో సుమన్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ సార్. అంటే యాక్చువల్లీ మిమ్మల్ని సుమన్ గారు అని పిలవాలా లేకపోతే అభినవ పర్సన్గా పిలవమంటారు? సేవ్ చాయిస్ అండి, మీ ఇష్టం. మీకు ఎలా కావాలంటే మీరు పిలవచ్చు. ఐ స్టిల్ రిమైన్ ద సేమ్. థ్యాంక్ యూ సార్. అండ్ చాలామంది ఏంటంటే మిలిటరీ వాళ్ళకి ఎంతో మందికి 300 ఇచ్చారు అని చెప్పేసి చాలా వార్తలు మాకు వినిపించాయి. అంటే దాని గురించి ఏం చెప్తారు సార్? అట్లా ఏం కాదనేసి అది మన నాకు జనరల్గా ఏంటంటే మన దేశాన్ని రక్షిస్తున్న వాళ్ళు కొందరు కేటగిరీస్ ఉన్నారండి. ఇది నా ఒపీనియన్ అండి. ఫస్ట్ ఎవరంటే బార్డర్లో ఉంటున్న ఆర్మీ వాళ్ళు, సో అలాగే సముద్రంలో ఉంటున్న నేవీ వాళ్ళు, సో కావాలంటే పైనుంచి ఎయిర్ స్ట్రైక్ చేసే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. సో వీళ్ళని ఎప్పుడు మనం గౌరవించాలి, వీళ్ళని ఎప్పుడు మనం అభిమానించాలి, ప్రేమించాలి అనేది ఎప్పుడు నా ఉద్దేశం చిన్నప్పటి నుంచి. బికాజ్ వాళ్ళు అక్కడ బార్డర్లో ఉండి వాళ్ళు ఆ గార్డింగ్ ఇవ్వడం వల్లనే మనం ఇక్కడ సంతోషంగా, అక్కడ ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా మా బార్డర్లో జరిగినా మనం హ్యాపీగా ఉన్నాం. మనకు తెలియదు అక్కడ ఏం జరుగుతుందని. సో దే హావ్ గివెన్ అస్ సెక్యూరిటీ అండ్ సో అట్లా ఏంటంటే అలాగే పోలీసు ఉన్నారు మన కరోనా టైంలో, వాళ్ళు సేవలు చేశారు. దెన్ డాక్టర్స్ నర్సెస్ ఉన్నారు, సేవలు చేశారు. అండ్ చాలామంది ఉన్నారు, అంటే చాలామంది కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ కూడా ఉన్నారు. ఆ టైంలో కూడా వెళ్ళిపోయి బియ్యం పప్పు ఇవన్నీ చేశారు. బట్ ఇది కార్గిల్ జరిగినప్పుడు ఏం చేయాలి వాళ్ళకి అప్పుడని చెప్పినప్పుడు మా మిస్సెస్ ఏమో శిరీష, మాకు భువనగిరిలో ఒక 175 ఏకర్స్ ల్యాండ్ ఉంటే వాటిలో కొంచెం ల్యాండ్ వాళ్ళకి ఇద్దాం, అంటే అదే ఫ్లాట్స్ లాంటివి అలాట్ చేద్దాం అని చెప్పి ఆవిడ థాట్ అది. సో అట్లా వచ్చింది. బట్ ఇంకా కొంచెం కోర్ట్ ప్రొసీజర్స్ అన్నీ కొన్ని ఉన్నాయి. సో ఐ థాట్ ఓకే, ఇట్స్ అ జాయింట్, మా ఫ్యామిలీ నుంచి ఒక జాయింట్ ఇవ్వాలి వాళ్ళకి గుర్తు. అంటే భగవంతుడు ఏదో ఇచ్చారు, బట్ స్టిల్ దాంట్లో నుంచి మేము కొంచెం ఒక పార్ట్ వాళ్ళకి ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళని మనం మర్చిపోకూడదనే ఉద్దేశంతో అట్లా దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. వన్స్ ద కోర్ట్ ప్రొసీజర్ డన్ ఇట్ విల్ బి డన్ అన్నమాట. త్రిబులర్ ఒక సంచలనం సృష్టించేసింది సార్, అందరికీ కూడా ఎప్పుడు వస్తుంది ఆ 25th March అనేది చాలామంది వెయిట్ చేశారు. సో మీరు త్రిబులర్ చూసారు? ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను థియేటర్లో మంచి స్క్రీన్ మీద చూడాలని ఉంది. యాక్చువల్లీ ఫ్రమ్ 25th నుంచి నేను ఇక్కడ లేనండి. మధ్యప్రదేశ్లో ఒక హిందీ పిక్చర్, అది ఒక ఆర్ట్ ఫిలిం లాంటిది, దానికి నేను వెళ్ళాను. యాక్చువల్గా నిన్నే వచ్చాను, నిన్న నైట్ వచ్చాను, ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఉంది. సో రేపు కానీ ఎల్లుండి కానీ థియేటర్లో వెళ్ళి చూడాలని ఉంది. బట్ రివ్యూస్ చూశాను, తర్వాత విజువల్స్ చూశాను. సో డెఫినెట్లీ ఇట్స్ అ గ్రేట్ ట్రీట్ ఫర్ ది ఐ అండి. మన కంటికి ఒక ఫోటోగ్రఫీ చూసేటప్పుడు ఒక హాలీవుడ్ సినిమా చూసినంత ఫీల్ ఉంది. అండ్ ప్లస్ ఇద్దరు హీరోస్ చేస్తున్నప్పుడు అదో ఒక థ్రిల్ ఉంది. అండ్ మేకింగ్ వాల్యూస్ చూసినప్పుడు థ్రిల్ ఉంది. సో డెఫినెట్లీ నేను డైరెక్ట్లీ సినిమాకి వెళ్ళి మంచి రిక్లైనర్స్ తీసుకొని ఐ వాంట్ ఎంజాయ్ ద ఫిలిం అండ్ సీ ద ఫిలిం అనమాట. సూపర్ సార్. అండ్ ఇంకా మీ అప్కమింగ్ ఫిలిమ్స్ ఏంటంటే ఉన్నాయి సార్ రెడీగా? సీ నాకు యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ తమిళ్లో శరవణ స్టోర్స్ వాళ్ళు, ఆయన శరవణన్ హీరో ఒక పిక్చర్ చేస్తున్నాం. దాంట్లో ఒక అద్భుతమైన ఒక రోల్, శివాజీలో ఎట్లా నాకు ఒక విలన్ రోల్ ఇచ్చారో ఆ విధంగా ఒక రోల్ చేసాం. అండ్ యాక్చువల్లీ ఆ షూటింగ్ కూడా ఉక్రెయిన్లోనే జరిగింది. మేము జస్ట్ బయలుదేరి వచ్చిన తర్వాత యుద్ధం స్టార్ట్ అయింది అనమాట ఉక్రెయిన్లో. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఫ్రమ్ దట్ ఫిలిం అండి. మంచి గెటప్, డ్రెస్, కాస్ట్యూమ్స్ అని ఇచ్చారు. అలాగే ఇంకో సినిమా పాంబాటం చెప్పి ఒక పిక్చర్ షూటింగ్ జరుగుతుంది. అండ్ దిస్ ఫిలిం ఇప్పుడు సేవాదాస్ ఏదైతే ఉందో తెలుగు వర్షన్ ఉంది. సో తెలుగు వర్షన్లో సేమ్ అంటే 2 టేక్స్ తీసుకున్నాం. సో దీని మీద నాకు మంచి హోప్స్ ఉన్నాయి. అండ్ క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్. అది కాకుండా కన్నడ, ఒరియా ప్రజెంట్ ఇది నా బాస్కెట్ అండి. సరే, ఎక్కడ ఖాళీ లేరు? ఐఎమ్ దేవుడి దయ వల్ల ఆఫ్టర్ కరోనా తర్వాత క్వైట్ బిజీ అండి, గోయింగ్ అరౌండ్ హియర్ అండ్ దేర్ అనమాట. సార్, అంటే మీరు ఆల్రెడీ తెలుగులో అనుకోవచ్చు, తమిళ్ అనుకోవచ్చు, ఒక మామూలు ఇది కాదు సార్. లైక్ అంటే విలన్ క్యారెక్టర్స్ చేసేసారు అండ్ అలానే ఫాదర్ క్యారెక్టర్స్ కొన్ని చేశారు అండ్ హీరో క్యారెక్టర్స్ ఇంకా చెప్పాల్సిన పనే లేదు. సో మీకు అంటే హీరో క్యారెక్టరా విలన్ క్యారెక్టర్ ఏది కిక్కిచ్చింది సార్ బాగా? సో డెఫినెట్లీ హీరోకు ఉన్న వాల్యూ హీరోగా ఉంటుందండి. సో హీరో అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ద ఫిలిం హీరో ఈజ్ హీరో, దాంట్లో డౌట్ ఏమి లేదు. బట్ రెగ్యులర్గా అదే క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ చేసేటప్పుడు జనాల్లో కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అన్లెస్ కొత్త మేనరిజం, కొత్త గెటప్, కొత్త టైప్ ఆఫ్ హీరోయిజం లేకపోతే
మనకి సబ్జెక్టులు దొరకకపోతే మనకు కొంచెం తగ్గుతాయి. సో దట్ ఈస్ వెరీ లక్ మీద ఆధారపడి ఉంటుంది, వెరైటీ సబ్జెక్ట్స్, వెరైటీ గెటప్స్ దొరకడం. సో విలనిజంలో కూడా నేను సెలెక్ట్ చేసిన విలనిజం కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్, గెటప్ షేడ్స్ ఆ టైప్ చేస్తున్నాను. బట్ డెఫినెట్లీ హీరోనే, బట్ సమ్టైమ్స్ విలన్ ఆల్సో క్యాన్ బి ఈక్వల్ టు అ హీరో. కొన్ని సినిమాల్లో విలన్ది కూడా డామినేట్ చేసే సీన్స్ కూడా దొరుకుతాయి. సో యాజ్ అన్ ఆర్టిస్ట్గా విలన్లో ఎక్కువ స్కోరింగ్ ఉంటుంది. ఈ పర్ఫార్మెన్స్ వైజ్ వచ్చేటప్పుడు ఫ్రీడమ్ ఉంటుంది. సో ఈ హీరో అన్నప్పుడు మనం ఇట్లా గోక్కోవడం కుదరదు. అదే విలన్ అయితే మనం ఇక్కడ గోక్కోవచ్చు, ఏదైతే చెప్పవచ్చు, ఏదైనా చేయవచ్చు, ఫ్రీడమ్ ఉంటుంది. బట్ హీరో అన్నప్పుడు నేనో ఇట్స్ లైక్ రామా ఇస్ అ గుడ్ బాయ్ అని చెప్పి ఏమి చేయడానికి ఉండదు. చేతులు కట్టుకొని లేకపోతే ఇలా పెట్టుకొని మాట్లాడాలి. ఏది ఏమైనా యూనో బోత్ ఆర్ ఈక్వల్, ఏదైనా చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు, ఫ్రీడమ్ ఉంది. సో అండ్ ఆల్సో సమ్టైమ్స్ క్యారెక్టర్ రోల్స్లో కూడా కొన్నిసార్లు డామినేట్ చేసే రోల్స్ ఉంటాయి. సో ఐ ఫీల్ అంటే అఫ్కోర్స్ హీరో అంటే యూ హ్యావ్ సాంగ్స్ అయినా అవన్నీ ఉంటాయి, విలనిజంలో అది ఉండదు. అది సో ఈచ్ థింగ్ డిపెండ్స్ ఆన్ వాట్ క్యారెక్టర్ యూఆర్ సెలెక్టింగ్ అండి, దట్స్ వాట్ ఐ ఫీల్. ఇప్పుడు హీరోయిజంలో రొటీన్ స్టోరీ, హీరోయిజంలో సేమ్ గెటప్ సేమ్ అన్నప్పుడు ఇట్స్ ఎ వేస్ట్, జనాలకి బోర్ కొడుతుంది. అన్లెస్ వేరేదైనా లేకపోతే హీరో బోర్ కొడుతుంది, విలనిజం బాగుంటుంది అదే అనమాట. లాస్ట్ ఒక్క మీ డైలాగ్తో ఎండ్ చేసేద్దాం సార్. మీ ఏ డైలాగ్ అయినా మీ బాగా ఫేవరెట్ మీ ఫిలిమ్స్లో మీరు హీరోగా చేసింది అనుకోవచ్చు. నాకు బాగా అంటే దేవుడు సినిమాల్లో అన్నమయ్య సినిమాల్లో దరిద్ర డైలాగ్ అండి. లాస్ట్ క్లైమాక్స్ వస్తే హీరో నాగార్జున వచ్చి అక్కడ నన్ను అడుగుతుంటాడు. అడుగుతుంటే వెంకటేశ్వర స్వామికి తెలుసు ఆయన జీవితం అయి లైన్ అయిపోయిందని. కానీ అక్కడ ఒక డైలాగు దేవుడు చెప్పి అతన్ని కొంచెం బ్యాలెన్స్ చేద్దామని ట్రై చేసి ఒక డైలాగ్ ఉందండి. అదేంటంటే పోయిన కాలాన్ని వెనక తిప్పి అఖిల సృష్టి ధర్మాన్ని అధిగమించి మాలాగా ఎప్పుడు యవ్వనంతో ఉండే వరం ప్రసాదిస్తాం అని అంటాను. ఆయన ప్లేసి నటన సూత్రధారి అంటాడండి. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్స్ అండి. మెమరబుల్ ఫిలిం, లవబుల్ ఫిలిం. ఐ నెవర్ ఫర్గెట్ దట్ ఫిలిం ఇన్ మై లైఫ్. ఎందుకంటే అప్పట్లో ప్రెసిడెంట్ శంకర్ దయాల్ శర్మ గారితో రాష్ట్రపతి భవన్లో కలిసి చూసిన సినిమా అది. అంత పెద్ద అదృష్టం ఎవరికి దొరకదు, రాష్ట్రపతితో కూర్చొని చూసే అదృష్టం దొరకదు. దేవుడు నాకు అదృష్టం ఇచ్చారు. సో ఇట్స్ వన్ ఆఫ్ మై లవ్లీ మూవీస్ అండి.